హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరి, మీరు చూస్తున్నారు హరి ఫ్యాక్ట్స్. ప్రపంచంలో అతిపెద్ద మూవీ ఏంటో తెలుసా? మరియు ఆ మూవీ ఎంత సమయం ఉంటుందో తెలుసా? ప్రపంచంలో రిచెస్ట్ బెగ్గర్ ఎవరో తెలుసా? మనం పడుకొని లేచిన తర్వాత మన బ్రెయిన్ ఎంత సమయం పనిచేయకుండా ఉంటుందో తెలుసా? మన ఇండియాలో మొట్టమొదటిగా కారు కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? పబ్జీలో హైయెస్ట్ కిల్స్ ఎన్నో తెలుసా? పబ్జీలో ఇప్పుడు ఇదే వరల్డ్ రికార్డ్. ఇలాంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. మనకు బాగా బోర్ కొడితే మూవీ చూస్తాం కదా. మహా అయితే ఏ మూవీ అయినా 3 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద మూవీ ఉంది తెలుసా? మోడ్రన్ టైమ్ ఫర్ ఎవర్. ఈ మూవీ టైం 10 రోజులు. మీరు విన్నది కరెక్టే, 10 రోజులు. అంటే దీనికి ఎన్ని ఇంటర్వెల్స్ ఉంటాయో ఆలోచించండి. మన బ్రెయిన్ డే టైంలో కంటే నైట్ టైం బాగా యాక్టివ్గా ఉంటుంది. మనం ఒకవేళ డే టైంలో పడుకుంటే అది మన మెమొరీ పవర్ని పెంచుతుంది, ఇంకా హార్ట్ డిసీజెస్కి దూరంగా ఉంచుతుంది. మన బాడీలో ఉన్న బ్లడ్ రోజుకి 300 సార్లు ఫిల్టర్ అవుతుంది. మనిషికి 32 పళ్ళు ఎలా అయితే ఉంటాయో నత్తకు 25,000 పళ్ళు ఉంటాయి. మనిషి సగటున తన జీవితకాలంలో 1,85,074.56 కిలోమీటర్లు నడుస్తాడు. ఇది భూమి చుట్టూ 4.5 సార్లు నడవడంతో సమానం. మనం ఇప్పుడు మొబైల్ వాడడం సహజం, కానీ ప్రస్తుత కాలంలో మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ అందరికీ వాళ్ళ మొబైల్ పోతుంది ఏమో అని భయం ఉంటుంది. ఆ భయానికి కూడా పేరు ఉంది, అదే నోమోఫోబియా. ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ బెగ్గర్ ఎవరో తెలుసా? ఈ బెగ్గర్ పేరు భరత్ జైన్. ఇతను ముంబైలో అడుక్కునేవాడు. ప్రస్తుతం ఇతని దగ్గర ఎంత డబ్బుందో తెలిస్తే షాక్ అవుతారు. 7,50,00,000 రూపాయలు డబ్బుంది. ఇతని నెలసరి ఆదాయం ఎంతో తెలుసా? 75,000 రూపాయలు. ప్రతి రూపాయి కూడా అడుక్కోవడం వల్లే వచ్చింది. మనకి ఎవరైనా జోక్ చెప్తే మనం ఏం చేస్తాం? పక్కాగా నవ్వుతాం కదా. అలా నవ్వుతున్నప్పుడు వేరే ఫ్రెండ్ ఎవరైనా వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే మనం ఎందుకు నవ్వుతున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. అలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జోక్ చెప్పినప్పుడు నవ్విన దానికంటే గట్టిగా నవ్వుతామంట. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. జిరాఫీ రోజుకి ఎంతసేపు పడుకుంటుందో తెలుసా? 5 నుండి 30 నిమిషాలు మాత్రమే పడుకుంటుంది. మనిషికి ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో జిరాఫీ వంటి మీద చారలు అలా ఉంటాయి. జిరాఫీ నాలుక పొడవు ఎంతో తెలుసా? 27 ఇంచెస్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు నల్ల పిల్లులు ఎదురొస్తే బ్యాడ్ లక్ అనుకుంటాం కదా. కానీ జపాన్లో అలా కాదు, నల్ల పిల్లి ఎదురొస్తే గుడ్ లక్గా అనుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇండియన్స్ అందరూ బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అంటున్నాం కదా. కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేవి చైనా ప్రొడక్ట్సే. ప్రతి చైనా ప్రొడక్ట్ మీద మేడ్ ఇన్ చైనా అనే లేబుల్ ఉంటుంది. చైనా వస్తువు చైనాలో తయారు చేసినప్పటికీ కూడా దాని మీద ఉండే మేడ్ ఇన్ చైనా లేబుల్ని మాత్రం సౌత్ కొరియా తయారు చేస్తుంది. మనం పడుకొని లేచిన తర్వాత 3 సెకండ్స్ పాటు ఏ వస్తువుని గుర్తుపట్టలేము. మర్డర్ అంటే మన అందరికీ తెలిసింది, ఒక మనిషిని మరొక మనిషి చంపడం అంతే కదా. కానీ మర్డర్ అంటే ఇంగ్లీష్లో ఇంకో మీనింగ్ కూడా ఉంది. అది ఆవుల గుంపును మర్డర్ అని అంటారు. మన ప్రపంచంలో మొత్తం ఎంత డబ్బు ఉందో తెలుసా? దీనికి కే ఫౌండేషన్ అనే ఒక పెద్ద సంస్థ ప్రపంచంలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి ఒక సర్వే మొదలుపెట్టింది. ఆ సర్వే ప్రకారం మన ప్రపంచం మొత్తంలో 730 లక్షల కోట్లు ఉన్నాయని తేలింది. మన ఇండియాలో మొట్టమొదటిగా కారుని కొన్న వ్యక్తి మిస్టర్ జంషిద్ టాటా. మనం ఆహారాన్ని ఎంత త్వరగా తింటే అంత త్వరగా బరువు పెరుగుతాం. దీనిని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు.
మనం ప్రస్తుతం కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. నిజం చెప్పాలి అంటే మాస్క్ పెట్టుకోవడానికి కూడా చిరాకుగా ఫీల్ అవుతున్నాం, కానీ మన సేఫ్టీ కోసం మాస్క్ని పెట్టుకుంటున్నాం. మనం ఉపయోగించే మాస్క్ 10 రూపాయల నుండి 150 రూపాయల వరకు ఉంటుంది, లేకపోతే 200 రూపాయల వరకు ఉంటుంది. కానీ పూణేకి సంబంధించిన ఒక అతని మాస్క్ ధర వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే, ఎందుకంటే అతని మాస్క్ ధర అక్షరాల 280,000 రూపాయలు. ఈ మాస్క్ అంత ధర ఉండడానికి కారణం ఏమిటంటే ఈ మాస్క్ని బంగారంతో చేయించుకున్నారు. మనం ఎలా అయితే మాట్లాడుకొని కన్వర్జేషన్ చేసుకుంటామో సేమ్ అలానే తేనెటీగలు కూడా డ్యాన్స్ చేసి కన్వర్జేషన్ చేసుకుంటాయి. ఫాల్కన్ గంటకు 414 కిలోమీటర్ల స్పీడ్తో ఎగరగలదు. ఇది బుల్లెట్ ట్రైన్కి ఉన్న టాప్ స్పీడ్. మనలో చాలామంది పబ్జీ ఆడుతూనే ఉంటారు. ఈ గేమ్లో మనకి కిల్స్ చికెన్ డిన్నర్ కౌంట్ చేసుకుంటూ ఉంటాం. కానీ G2G గేమింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇతను పబ్జీలో వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఒకే గేమ్లో 92 కిల్స్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.